ఎస్, సో అందరికి హాయ్ స్టూడెంట్స్. నిన్న ఏపీలో 10th క్లాస్ వాళ్ళకు రిజల్ట్స్ సస్పెండ్ చేశారు, మీకు తెలిసే ఉంటుంది. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి వీడియో కింద కామెంట్ సెషన్లో టైప్ చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ మీకు ఎంత ఎన్ని వచ్చాయని చెప్పేసి టైప్ చేయండి, చూద్దాం ఎంతమంది టైప్ చేశారని చెప్పేసి. అలాగే ఎవరైతే ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఉంటారో, నిన్న రిలీజ్ చేశారు మార్క్స్, సో ఎవరైతే ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు, అదే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అన్నమాట. సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ మనకు వచ్చేసింది అనమాట, ఏ రోజు ఏం ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఎగ్జాక్ట్ డేట్ అయితే వచ్చేసింది. సో మనం వీడియోలో ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ చూద్దాం, అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఎంత ఫీజు కట్టాలి మీకు చెప్తాను. దాంతోపాటు ఎవరైతే రీకౌంటింగ్కి అలాగే రీవెరిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫీజు ఎంత కట్టాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ నేను వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని పూర్తిగా చూడండి, అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. చూడండి, ఇది సప్లిమెంటరీ ఎగ్జామ్ టైం టేబుల్ అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మే, సో మే మంత్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. May 24th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి, May 24th నుంచి June 3rd వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ లాంగ్వేజ్ May 24th ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ May 25, ఇంగ్లీష్ May 27, అలాగే మ్యాథమెటిక్స్ May 28, ఫిజికల్ సైన్స్ May 29, బయాలజికల్ సైన్స్ May 30, సోషల్ స్టడీస్ May 31st, June 1st ఇది కాంపోజిట్ కోర్స్ అనమాట, ఓఎస్ఎస్సి వాళ్ళకు ఉంటుంది, అలాగే June 3rd కూడా ఉంటుంది ఇది. ఓకేనా, ఇది ఎగ్జామ్ టైం టేబుల్ సంబంధించిన అనమాట. తర్వాత మీకు ఫీజు నేను చెప్తాను ఎంత కట్టాలని చెప్పేసి, అది సపరేట్ లింక్ మనకు ఉంటుంది, అది నేను చూపిస్తాను మీకు. ఓకే, సో ఫీజు గురించి మనం చూస్తే కనుక, ఓకే మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి కదా, మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే ఈ మంత్ ట్వంటీ థర్డ్ నుంచి ఈ మంత్ థర్టీ వరకు మనము అప్లై చేసుకోవచ్చు సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి, అలాగే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఫీజు చూస్తే అప్ టు 3 సబ్జెక్ట్స్, ఎవరైతే 3 సబ్జెక్ట్స్ వరకు 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయి ఉంటారో అలాంటి వాళ్ళు 110 రూపీస్ కట్టాలన్నమాట. ఎవరైతే 3 సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ ఫెయిల్ అయి ఉంటారో అలాంటి వాళ్ళు 125 రూపీస్ కట్టాలి. ఇది మీరు డైరెక్ట్గా మీ స్కూల్ హెడ్ మాస్టర్ని కలిస్తే ఆయన చెప్తాడు, ఇన్ఫర్మేషన్ చెప్తాడు. ఓకే, ఇది ఓన్లీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు మాత్రమే, సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు అప్ టు 3 సబ్జెక్ట్స్. లేదు మీరు ఒక 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా అనుకోండి, 2 సబ్జెక్ట్ ఫెయిల్ కానీ లేకపోతే 3 సబ్జెక్ట్ ఫెయిల్ అయితే కనుక 110 రూపీస్, 4 సబ్జెక్టు లేకపోతే 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయింటే 125 రూపీస్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి రీకౌంటింగ్, చూడండి ఇక్కడ చూడండి, ద అప్లికేషన్ ఫీ ఫర్ రీకౌంటింగ్ ఆఫ్ ద ఆన్సర్ స్క్రిప్ట్ ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్, అంటే ఒక సబ్జెక్ట్ రీకౌంటింగ్కి 500 రూపీస్ మీరు కట్టాలి. అండ్ ఫర్ రీవెరిఫికేషన్ ఆఫ్ ద ఆన్సర్ స్క్రిప్ట్, సో ఆన్సర్ స్క్రిప్ట్ మొత్తం మళ్ళీ రీవెరిఫికేషన్ చేయడానికి 1000 రూపీస్ కట్టాలి ఒక సబ్జెక్ట్కి, గుర్తుపెట్టుకోవాలి. సో రీకౌంటింగ్ సపరేట్ కట్టాలి, రీవెరిఫికేషన్ సపరేట్ కట్టాలి, రెండుకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక 1500 రూపీస్ పడుతుంది. ఓకే, అది మీ ఇష్టం అన్నమాట, మీరు రీకౌంటింగ్కి అప్లై చేసుకుంటారా లేకపోతే రీవెరిఫికేషన్ అప్లై చేసుకుంటారా లేకపోతే రెండింటికి, దాన్ని బట్టి మీరు అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుంది. ఇది కూడా మీరు మీ స్కూల్ హెడ్ మాస్టర్ని కలిస్తే కనుక ఆయన చెప్తాడు ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి, ఆయన చెప్తాడు ఇన్ఫర్మేషన్ చెప్తాడు. ఈ రోజు నుంచి ఈ మంత్ 30 వరకు మాకు టైం ఉంది, సో ఆల్ ది బెస్ట్.